ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మ, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా బాధపడుతూనే ఉన్నాను, మా నాన్న కానీ మా తాత కానీ ఎవరిని చూసినా కానీ ఎప్పుడు మేము కష్టమే తప్పించి సుఖపడ్డటం అనేది తెలియదు, మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము కానీ అమ్మయ్యా అన్నటువంటిదే మాకు అసలు ఉండదు, ఏంటమ్మా మాకు ఈ బాధలు అని చెప్పేసి కూడా ఎంతోమంది మరి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మరీ అడుగుతూ ఉంటారు నాన్న. ఇది యథార్థం, వాడు అంతటి సమస్యాత్మకంగా ఉంటుంది మరి. సో అది ఎన్ని తరాల దారిద్ర్యమైనా సరే తొలగిపోవాలి అనంటే చిన్న పరిహారం ఆచరించండి తల్లి. సింపుల్గా తెలియజేస్తానన్న, పెద్ద పెద్దదేమీ చేయను చెప్పను, అంత పెద్దవేమీ చెప్పను. అది మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము అనేటువంటిది ఒక పద్ధతి. అది ఆ ఆరాధించటం అనేటువంటిది మీరు తప్పనిసరిగా ప్రతి మంగళవారం కూడా ఒక 9 మంగళవారాల పాటు, పుట్ట కనుక ఎక్కడైనా ఉంటే, పాము పుట్ట అనేటువంటిది ఉంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి మీరు ఒక 9 ప్రదక్షిణాలు చేసి పుట్ట మన్నుని ధరించండి మంగళవారం నాడు. అలా 9 మంగళవారాలు మీరు తప్పనిసరిగా ఆచరించండి నాన్న. దీనివల్ల ఏంటంటే దోషాలు అనేవి తొలగిపోతాయి. తరతరాలు ఎన్నో తరాల నుంచి లేదా అసలు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఎన్ని తరాల నుంచి మేము ఇలా సఫర్ అవుతూ ఉన్నామో, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పారు, ముత్తాత చెప్పారట, మేము అంతే బాధపడుతున్నాము. అది ఏంటమ్మా ఇది, మా కళ్ళ ముందు ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు కానీ మేము మాత్రం అవ్వలేకపోతున్నామని చాలామంది క్షోభపడుతూ ఉంటారు. ఒక అమ్మగా మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను నాన్న, చిన్న పరిహారము. శ్రీచక్రం అని ఒక దైవిక వస్తువుని నేను అందరికీ కూడా ఇస్తూ ఉంటాను, చాలామంది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కేవలం 2000 రూపాయలే అది. అది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని అందులో ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని 108 సార్లు చదవండి. యథార్థంగా తెలియచేస్తున్నాను, ఎన్ని తరాల నుంచి దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకైనా సరే వాళ్ళకి ఆ దారిద్ర్యం అనేది తొలగిపోతుంది, లక్ష్మీ అనుగ్రహము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. ఇది చాలామంది కూడా తెలియచేశారమ్మా, ఒక అమ్మగా మీకోసమే తెలియచేస్తున్నాను. చక్కగా బొట్టు పెట్టించుకోవటానికి రండి, ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకోండి, తీసుకొని శ్రీచక్రం కలెక్ట్ చేసుకోండి, బొట్టు పెట్టించుకోండి. శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను, దిష్టి పోతుంది దానివల్ల, చాలామంది తెలియచేశారు మంచి మంచి మార్పులు వచ్చాయమ్మా అని. మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక అమ్మగా తెలియచేస్తున్నాను తప్పించి వేరే ఉద్దేశం అనేదే ఉండదు. మీరందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశము సంకల్పం మాత్రమే ఒక అమ్మగా నాకు ఉంటుంది. ఎన్ని తరాల దారిద్ర్యాన్నైనా తొలగిపోతుందనా, ఈ చిన్నవి కాస్త మీకు ఈ దైవిక సంపద దైవిక వస్తువులు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.